సింగర్స్ విషయానికి రాకపోయేసరికి ఫస్ట్ నాకు మంగ్లీ 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 సాంగ్ ఎరక్కొట్టేసింది. ఇంకా నాకు ఆ సాంగ్ కన్నా ఎక్కువ ఆ అమ్మాయికి నేను థ్యాంక్స్ చెప్పాల్సిన మరొక విషయం ఏంటంటే, రవి గారు బిల్డప్ షాట్ వచ్చినప్పుడల్లా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ కావాలి నాకు, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ కావాలి. ఎలారా బాబు అని అంటే ఇచ్చిందండి, మామూలుగా ఇవ్వలా గిర 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 కాక డబుల్ ధమాకా అడగంటే కదరా లెగిసి ఎక్కడ కూర్చుంది అసలు. అప్పుడు అన్నా భీమ్స్తో భీమ్స్ ఎలా కొట్టేసావు భీమ్స్ దీన్ని పిచ్చ పిచ్చగా పడేసాయన్నా. సో ఆ థియేటర్లో అసలు రవి గారు అలా నమస్కారం పెట్టుకుని అలా ఎంటర్ అవుతుంటే ఎన్నకద దగ్గర 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 మంగ్లీ వాయిస్ పడుతుంటే అది మామూలుగా లేదు. అసలు అంత సూపర్ వాయిస్ ఇచ్చినటువంటి మంగ్లీ రాలేదు. బట్ మంగ్లీ వెరీ 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 థ్యాంక్స్ టు యూ అండ్ అట్ ద సేమ్ టైం అండ్ రిమైనింగ్ సింగర్ ఉందంటే